Hi, my dear cutie pies. Mimi Nakshi Amma Achesindi. Mikosam Bolani Kadalu Inni Kadalu Unnayi Naa Daggara. Vintara Mari, Mari Andaru Bovva Tinnesaro Leda? Tinnara. Very good. Cheppukundama Ee Roju Kada. చిన్ని పిల్లలు ఎంత మంచి స్నేహంగా ఉంటారో చెప్పుకుందాం. స్నేహం అంటే అసలు ఏంటి? అంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? మీకు ఇంకా ఫ్రెండ్స్ రాలేదా? ఫ్రెండ్ అంటే అమ్మ కూడా నీకు ఫ్రెండ్ కావచ్చు, నాన్న కూడా మంచి స్నేహితుడు కావచ్చు కదా, నీ అక్క కూడా ఒక మంచి స్నేహితురాలు, తమ్ముడు కానీ అన్నయ్య కానీ కూడా మంచి స్నేహితులే. అంటే ఏంటి, ఇద్దరు ఒకరి కోసం ఒకరు అవ్వాలన్నమాట. ఎవరికి ఏ కష్టం వచ్చినా చూసుకోవాలి, ఎవరన్నా బాధపడుతున్నా కూడా వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో చూసి వాళ్ళ బాధని తీర్చాలి, హెల్ప్ చేయాలన్నమాట మనం కదా. ఇప్పుడు చెప్పుకుందామా, ఒక ఫారెస్ట్, ఒక అడవిలో రెండు బుజ్జి బుజ్జి ఏనుగులు, పిల్ల ఏనుగులు ఉన్నాయి. ఏనుగులు అంటే తెలుసు కదా మనకి, ఎలిఫెంట్స్ అని. చిన్న పిల్ల ఏనుగులు రెండు ఉన్నాయి. అవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, ఒక్కళ్ళంటే ఒకరికి చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు కలిసే తిరుగుతూ ఉంటాయి ఫారెస్ట్లో. అలా హ్యాపీగా అవి గడ్డిలో వెళ్ళి మొక్కల మధ్య, ప్లాంట్ ట్రీస్ మధ్య, చెట్ల మధ్య తిరుగుతూ వాటికి కావాల్సినవన్నీ తింటూ, చెరుకులు అన్నీ తినుకుంటూ వాటర్ దగ్గరికి, అంటే చిన్న చిన్న చెరువులు ఉంటాయి కదా, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఇలా వాటి ట్రంప్ ఇలా నీళ్ళు తీసుకుని అందీసి పైన వర్షంలా కొట్టుకొని ఇద్దరు అలాగా ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. చాలా స్నేహంగా ఉంటాయి, ఎంత స్నేహమో చెప్పొద్దు. ఇప్పుడు వాళ్ళ స్నేహం ఎంత బాగుంటుందో చూద్దామా. అయితే అవి అలా ఉంటూ ఉన్నప్పుడు ఆ అడవిలోకి ఎవరో మనుషులు వచ్చి ఏనుగుల్ని పట్టుకుని వెళ్ళిపోదామని వస్తారనమాట. అప్పుడు పెద్ద ఏనుగులు ఉంటాయి కదా, అవి వచ్చి, హే పిల్లలు పిల్లలు అందరూ పారిపోండి, మనల్ని పట్టుకెళ్ళిపోవడానికి చాలా మంది వచ్చేసారు ఈ అడవిలోకి, వెళ్ళిపోండి పారిపోండి, మనం పారిపోతాం మన ఒక ఏనుగు ఇంకో ఏనుగుతో, దా మనం వెళ్ళిపోతాం, అమ్మో మళ్ళీ తూగిపోతారు, మన ఇద్దరం కలిసే ఉన్నాం, ఇప్పుడు మన ఇద్దరం మంచి స్నేహితులం కదా, పదా 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 అనుకుని ముద్దు ముద్దుగా చెప్పుకుంటూ ఇద్దరు కలిసి పరిగెత్తుతూ ఉంటారు. అడవిలోంచి పరిగెత్తి పరిగెత్తి పరిగెట్టి వెళ్ళిపోయారు. కొంతమందికి ఇలా వెనక్కి చూస్తారు, చూసేటప్పటికి ఎవరూ లేరు అక్కడ. అయ్యయ్యో మనం దారి తప్పిపోయాము, మన అమ్మ నాన్న అందరూ అక్కడెక్కడికో వెళ్ళిపోయారు, మనం ఎక్కడికో వచ్చేసాము అనుకుని వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్తూ ఉంటే బాగా దాహం వేస్తుంది, మరి చాలా దూరం వచ్చేసారు కదా, దాహం వేస్తుంది వాళ్ళిద్దరికి. వేస్తుంటే అలా వెతుకుతారు, ఎక్కడ నీళ్ళున్నాయి, ఎక్కడున్నాయి నీళ్ళు, దాహం వేస్తుంది మిత్రమా అంటే, అవును నాకు దాహం వేస్తుంది అనుకుని వెతుకుతుంటే ఒక చిన్న గుంట కనిపిస్తుంది, చిన్న బుచ్చి గుంట అనమాట, పిట్, చిన్న గుంత పిట్. అందులో కొన్ని వాటర్ ఉంటాయి, ఒకళ్ళు తాగితే ఇంకొకరికి సరిపోవు, ఇద్దరు తాగడానికి సరిపోవు. అందుకని ఏం చేస్తా అంటే, మిత్రమా నువ్వు తాగు అని ఒక బుజ్జి ఏనుగేమో తన ఫ్రెండ్ ఏనుగకి చెప్తుంది. ఆ ఇంకొక ఏనుగు, లేదు మిత్రమా నాకు అంతగా దాహం అయ్యట్లేదు, నువ్వే తాగేసేయి అని అంటుందన్నమాట. అంటే లేదు నువ్వే తాగు, అంటే లేదు నువ్వే తాగు అని ఒకళ్ళతో ఒకళ్ళు ఇలా చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకుంటూ ఉంటే సరే అది ఎప్పటికీ తెగదు కదా, అలాగే అయితే మన ఇద్దరం ఒక పని చేద్దామా అనుకుంటాయి రెండు. ఏం చేద్దామంటే మన ఇద్దరం ఒక్కసారే పిట్లోకి, అంటే ఆ గుంతలోకి ఇలాగా మన ట్రంక్స్ పెట్టి వాటర్ బ్లక్ 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 తాగేద్దామా అనుకుంటాయి. ఏ సరే చేద్దాం
అని చెప్పి రెండు వాటి తొండాలని ఆ పాండ్లోకి అంత ఆగినట్టు చేస్తూ ఉంటారు. ఈలోగా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మామయ్య అందరూ ఉంటారు కదా, వాళ్ళకి పెద్ద పెద్ద ఏనుగులన్నీ, అవన్నీ ఏమి పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు పిల్లలు ఎక్కడ వెళ్ళిపోయారు అనుకుని వెతుక్కుని వెతుక్కుని వీళ్ళ దగ్గరికి వస్తాయన్నమాట. వచ్చి చూస్తే పాండ్లో నీళ్ళు, అంటే సారీ ఆ పిట్లో నీళ్ళు, ఆ గుంతలో నీళ్ళు తిరగవు, ఎంతకీ తిరగవు, అవి తొండాలు మాత్రం అందులోనే ఉన్నాయి, నీళ్ళు అవ్వట్ల. ఇదెలా ఎలా తెలుసు కదా మీకు, అంటే రెండూ నీళ్ళు తాగట్లేదు. తన స్నేహితుడు తాగుతాడని ఒక ఏనుగు, నోనో నా స్నేహితుడు తాగాలని ఇంకో ఏనుగు, అలాగా ఊటినే అందులో తొండాలు పెట్టేసేసి యాక్షన్ చేస్తున్నాయన్నమాట. నిజంగా రెండు తాగట్ల, ఎంత మంచి స్నేహితులు అబ్జర్వ్ చేస్తారా, చూసారా మీరు. అంటే తన స్నేహితుడి దాహం తీర్చాలని ఒకడు, తన స్నేహితుడి దాహం తీర్చాలి అని మరొకరు అనుకుంటూ ఒకరికొకరు త్యాగం చేసుకున్నారు. అప్పుడు ఈ పెద్ద ఏనుగులన్నీ వచ్చాయి కదా, వాటికి అర్థమైపోయింది వీళ్ళిద్దరూ భలే స్నేహితులు, అమ్మ ఎవరూ నీళ్ళు తాగట్లేదు, వాళ్ళకి దాహం ఎంత వేసినా కూడా తన స్నేహితుల దాహం తీర్చాలనే చూస్తున్నాడు. అంటే తన కష్టం కన్నా తన స్నేహితుడి కష్టమే తనకి ఎక్కువగా కనిపించింది. చూసారా వాళ్ళ స్నేహం ఎంత మంచిదో. అప్పుడు పెద్ద ఏనుగు చెప్పాయి, ఇలా చేయకండిరా, మీ ఇద్దరు సగం సగం నీళ్ళు తాగండి, కొంచెం కొంచెమైనా దాహం తీరుతుంది, ఇలా అయితే దాహం తీరదు కదా, నేను కొంచెం కొంచెం తాగండినన్నా అని అంటే అప్పుడు బ్లాక్ 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 అని రెండు ఏనుగులు వాటి ట్రంక్స్ పెట్టి కొంచెం కొంచెంగా నీళ్ళు తాగేస్తాయి. తాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మతో నాన్నతో, అంటే ఆ పెద్ద ఏనుగులతో కలిసి ఈ ఇద్దరు స్నేహితులు హ్యాపీగా సంతోషంగా వెళ్తారు. చూసారా స్నేహం అంటే ఏంటో. మనకి అలాంటి ఒక మంచి స్నేహితుడు ఉండాలి కదా, మన కష్టాన్ని తన కష్టంగా, మన బాధని తన బాధగా చూస్తూ మనకి ఎల్లవేళలా ఎప్పటికీ సహాయం చేసే మనిషి మన స్నేహితుడు. దాంట్లో ఏ స్వార్థం ఉండదు, స్వచ్ఛమైన స్నేహంలో ఎలాంటి స్వార్థము ఉండదు. తన మిత్రుడి కోసమే తను, తన కోసమే తన మిత్రుడు. మీరు అలాగే ఒక మంచి మిత్రుడు అవ్వాలి. ఒకవేళ నీతో ఉన్న మిత్రుడు నీలాగా ఉండలేదనుకో, అంటే తనకి ఏదో కష్టం వచ్చిందన్నమాట, తెలుసుకోవాలి. అంతేగాని కోపం తెచ్చుకోకూడదు. ఏమైంది మిత్రమా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు చెప్పు, నీకు పెన్సిల్ లేదా, నీ దగ్గర పెన్ లేదా, నీకు చాక్లెట్ కావాలా, నీకు ఏం కావాలన్నా చెప్పు, నేను నీకు ఇస్తాను అని చెప్పి నీ స్నేహితుడితో ఎప్పటికీ స్నేహంగా ఉండాలి. ఓకే, కథ కంచికి మనం ఇంటికి ఇంకొక మంచి కథతో మీ అమ్మమ్మ మీ దగ్గరికి వచ్చేస్తుంది. మీరు మీ అమ్మమ్మతో ఎప్పుడూ ఉంటారు కదా. బాయ్ బాయ్ బంగారు కొండల నాన్నలు.